ఇక నా గడ్డం గుచ్చుకోదు మాయా. మాయా 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 బాబు మాయను చూసావా? లేదు అంకల్. మాయా మాయా బాబు మా మాయను చూసావా? చూడలేదు. అమ్మ దొంగ నువ్వు ఇక్కడున్నావా? దమ్మ దా 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 ఇక్కడున్నావమ్మా, ఏం చేస్తున్నావమ్మా? ఓ అర్థ పౌడర్ వేసుకుంటున్నావా? ఎంత అందంగా ఉన్నావమ్మా. రామారా, నువ్వు కనపడకపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? మా లాక్మి పౌడర్ ఎన్ని డజన్లు ఇవ్వమంటారు? ఓ 10 డజన్లు. వెయ్యి. 10 డజన్లా? అవునయ్యా, ఈ మధ్య ప్రతి ఒక్కరూ అదే అడుగుతున్నారు. ఏం మాయ చేశారో ఏమిటో? మాయా, అంతా మాయ చేశాం సార్. మీలాగే ఒక్కొక్క షాప్ వాడు ఇన్ని డజన్లు ఆర్డర్ ఇస్తే నా టార్గెట్ 1 వీక్లోనే పూర్తవుతుంది. ఉయ్యాల, జంపాల, బలిజన్న, తిమ్మరుసు. ఎన్నిసార్లు చెప్పినా ఈ కోతి బాబాకి బుద్ధి లేదమ్మా. చూడు ఎలా బెల్లు కొడుతున్నాడు. మనం వెళ్ళి చూద్దాం. దా, మన కోసం ఏం తీసుకొచ్చాడు అడుగుదాం. మాయా, నా బంగారు తల్లి. రే, ఇది మన ఇంటికి వచ్చిన వేళ విశేషం ఏమిటో కానీ నా జాతకమే మారిపోయిందిరా. ఆర్డర్ పిచ్చి కప్పుకోతుంది ఎందుకు? మీ ఆర్డర్ సంగతి ఏమో గానీ నన్ను మాత్రం క్షణం తీరిక లేకుండా ఏడిపిస్తోంది. ఆ కష్టాలన్నీ మేము పడ్డాం బాబాయ్. కాకపోతే మేము టెంపరీ, కన్న తండ్రి కాబట్టి నువ్వు పర్మనెంట్గా చూసుకోవాలి. అబ్బా, మళ్ళీ కూర్చుందిరా. కడుగు, నేను డ్యూటీలో ఉండగా రోజుకు 5 సార్లు గడిగేవాడిని. రే, డిలే చేయకరా, పాప కోపం వస్తుంది. అప్పుడేమైంది నాన్న, ముందుంది ముసలి పండగ. కడిగి, బాగా కడిగి. అది ఏమంటారు బాబు? వంకాయలు ఎంత? 3 రూపాయలండి. 1/2 కిలో. మంచి చూసేరివి. అలాగే బాబు. ఎవర్రా ఈ పిల్ల? కాళీ కమ్మ గుడి కాడ దొరికిందిరా. ఆ కాళీ మనకడ కంపింది అనుకో. అవును కానీ ఈ పిల్ల కలెక్షన్ ఎంత వస్తుంది అంటావు? కళ్ళు తీసేత్తే రోజుకు 100. ఒరే, చేయి తీసేత్తేనా? పాతికా. పాతికేనా? 2 కళ్ళు తీసేత్తారా? 50 రూపాయలు వస్తాయి. అయితే కళ్ళు తీసేద్దాంరా. మరి జగదంబ సెంటర్ గారు దొరికిన పిల్ల కళ్ళు తీసేసాం కదా. కానీ మరి నిద్ర పట్టడం లేదా? గల్లీ గల్లీలా గుసాగించిన కుల మనసులోకి లా గడతావు, కొయ్యలు గడతావు. వైజాగు ఫ్లాట్ ఉంది, ఫ్లాట్ లో నా పట్టేలు, పట్టేలకు పంచుంది, పంచమాతో నాది 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 నాది. మరి వద్దు, దొంగతనం చేసేది నువ్వు. కొట్టుకు కొట్టుకు. మరి ఆఫీసులో నౌకర్ చేస్తున్నావు,
మస్తు పైసలు సంపాదిస్తున్నావు. బట్టలు లేకుంటే అరుకు తినాలి గాని ఇసంటి ఫాల్తు పనులు చేస్తారు. అది కాదు బాబాయ్, పాప కోసం. సరి, నువ్వు చేసే లుచ్చవని బిడ్డ మీద పెడతావు. గది కన్ని దినాలు సంచి సోంచాయిస్తున్నా, నా బట్టలు యారికెళ్ళిపోతున్నాయి అని గస్సలి స్టోరీ అడిగిందన్నమాట. ఇంకా నీ ఫ్లాట్ లో దొంగతనం చేయంలే బాబాయ్. గంటే పక్క ఫ్లాట్ లో నుక్కపోతావు అన్నట్టు. చూడు, ఇంకొక బాలిగిట్ల గనక నా కండ పడి అనుకో, నిన్ను కవరస్థానికి పంపుతా. అది పాకిస్తాన్ గట్టాయిట బాబాయ్. లే, ప్రతి ఊరికి ఉత్తరాన ఉంటాయి చూడు, శ్మశానం ఆరగ పంపుతా. గడదరి గదిటి ఇంకా ఏమిట్రా, అందరూ డల్ గా ఉన్నారు. ఎలాంటి ప్రాముల్లో ఇది ఎనిమిదోదండి, దీనిలో కూడా ఏం లేవు. బాసు కావలసిన అసలు ప్రాం దొరకపోతే మనంతా చూస్తాడ్రా. ఆయన కోసం కాకపోయినా నా కోసం వెతకండి, వెళ్ళండి రా. చీచి, అమ్మ బుజ్జులు, నాన్న బుజ్జులు. బుజ్జమ్మా, వెళ్ళొస్తాను. నాన్న, పెయింటింగ్ క్లాస్ లో పడిపోయి పాప పాలు పడటం మర్చిపోకు. ఇదిగో పాల్సిస్, నేను వెళ్ళొస్తాను. మరి ఒరే, వీడి నీ కోసం పిచ్చుకుక్లా తిరుగుతుండ్రా. ఏంట్రా అలా అంటావు? ఇంతకు ముందు నాలుగు సార్లు వచ్చాను, కావాలంటే కోతిగాళ్ళు అడుగు. సరేలే, ఇల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టుంది. అంటే నేను ఎలకనన్న మాట? పాపా, నువ్వైనా చెప్పు. ఆ రోజు నీ పాలకు డబ్బులు లేకపోతే శివగారు నా దగ్గర 10 రూపాయలు తీసుకోలేదు. సోదాపి పనేటో చెప్పరా. ఏముంది, ప్రొఫెషనల్ ప్రాబ్లం. నువ్వేమో గ్లామర్ బాయ్వి, దేన్ని అడిగినా ఒప్పుకుంటుంది. నా మొహం చూస్తేనేమో దొంకోడు పట్టేవాళ్ళ ఉంటాను. ఏదైనా బ్యూటీ కనపడి అడిగితే చెప్పు చుక్కొట్టేలా చూస్తుంది. పోనీ దేన్నో ఒకదాన్ని ఫోటో తీసి ఇచ్చేద్దామంటే ఆ ఆర్డర్ ఇచ్చిన క్లయింట్ ఒప్పుకోడు. ఒరే, ఈ లైన్లో బతకాలంటే నీ హెల్ప్ కావాలరా ప్లీజ్. ఇంతకీ నన్నేం చేయమంటావు? అదేరా, ఆ సైబాల్ కంపెనీ యాడ్ గైడ్ అడ్రస్ ఇవ్వరా బాబాబు, కాళ్ళ వేళ పడి ఏదో ఫీజు చూపించుకుంటాను. ఒరే, ఆ అమ్మాయిని అరకులోయ బ్యాక్ డ్రాప్ లో 6 డ్రెస్సులు మార్చి ఫోటోలు తీసి క్లిక్ కొడితే కొడితే కొడితే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదరా, ఏమి స్టైలు, ఏమి గ్రేసు, ఈ ఆర్డర్తో నా ఫ్యూచరే మారిపోతుందిరా బాబాబు. అడ్రస్ చెప్పరా. ఆ అమ్మాయి తప్పితే ఇంకెవరు పనికిరారా? అప్పలమ్మ సుబ్బలమ్మ నాకెందుకు, ఆ అమ్మాయే కావాలి. సారీ, ఆ అమ్మాయి నా కాంటాక్ట్ లో లేదు. నువ్వు కాంటాక్ట్ లో లేకపోతే నేను కాంటాక్ట్ లో ఉంటాను కదరా. అడ్రస్ ఇరా బాబాయ్. ప్రతి సన్యాసి కాంటాక్ట్ అవడానికి ఆ అమ్మాయి ప్రొఫెషనల్ మోడల్ కాదు, ఇడియట్. ఏమిటి బ్రదర్, పర్సనల్? రే, అతిగా మాట్లాడి నా మూడ్ డిస్టర్బ్ చేయకు ప్లీజ్. అది కాదరా. రే, నేను ఫోటో మోడలింగ్ మానేశాను రా. మాయా, నిద్ర లేచావమ్మా, నా దగ్గరికి వస్తావా? ఏంటమ్మా ఆకలిస్తోందా, పాలు తాతావా? ఉండమ్మా, పాలు తా.